ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మామిడికాయ పులిహోరకి కావాల్సిన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని మొత్తం దిక్కుకోవాలి. రెడీ అయిన పోపు ఉంది కదండి, దాన్ని ఈ పోపుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక ఈ అన్నంలో మిక్స్ చేసుకుందాము. దీని ముందు కొద్దిగా మిక్స్ చేసుకోవాలి.